రాజుల సొమ్ము రాళ్ళపాలు ప్రజల సొమ్ము సాక్షి పాలు ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బటన్ నొక్కితే పడతా పడతాయి సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి అది జగన్మోహన్ రెడ్డి ఘనత జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా ఏంటంటే మొన్న ఈ సైకో రెడ్డిది పుట్టినరోజు జరిగింది సైకో రెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్యే లాభం అంటే సైకివకే లాభం ఎందుకు లాభం అంటే వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు ఏమిటండి ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ రోజు పథకాలు ఎవడు బాబు సొమ్ము ఇగో లోపల పేజీలో ఇది ఆయన తాబేదారుడు అతను బినామి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన ఏంటి ఆయన ఒక అడ్వటైజ్మెంటు ఈ అడ్వర్టైజ్మెంట్గానే ఆయనకి రావ రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది ఇగోండి ఇంకోటి విడుదల రజని ఆరోగ్య మంత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు దేనికి పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లే జ్వరానికి దగ్గు కూడా టాబ్లెట్లు ఉండవు కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ వైట్ చేసుకుంటారు రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలు డంపు చేసుకొని ఉన్నారు ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు ప్రజల్ని డబ్బుతో కొన్నాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు వందల కోట్ల రూపాయలు డంప్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే చెప్తాడు ఏం చెప్తాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్తాడు ఈనాడు పేపర్ గురించి చెప్తాడు టీవీ ఫైవ్ గురించి చెప్తాడు ఎందుకు చెప్తారు వాళ్ళు వాస్తవాలు రాస్తారు వాస్తవాలు రాస్తే అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు నీ సాక్షి పేపర్ పెట్టింది ఎప్పుడు నీ సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక గ్రామ సర్పంచ్ వైసీపీ లేకపోతే జడ్పీడీసీ ఎంపీడీసీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి గురించి ఒక చిన్న ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ఒక్క ఒక్క మొక్క ఒక్క మొక్కన నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు రాసినట్టు చూపించగలిగితే నేను కూడా మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను నిజం అప్పుడు చూపించగలగావా చిన్న ముక్క రాయగలిగావా మీరు చేసే అవినీతి మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవన్నీ కూడా ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ వీటిలో వస్తే నువ్వు ఎక్కగానే అసలు పత్రికల గురించి ఎవరన్నా మాట్లాడతారని వాస్తవాలు రాసే పత్రికల గురించి మాట్లాడుతావు నువ్వు ఇవాళ నీ పుట్టినరోజు అంటే వందల కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా అంగన్వాడీ టీచర్లకి జీతాలు లేవు పారిశుధ్య కార్మికులకి జీతాలు పెంచు రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్కి జీతాలు కట్ చేసావు ఎస్ఎల్కి జీతాలు కట్ చేస్తున్నావు సిఏలకి జీతాలు కట్ చేస్తున్నావు కానీ వందల కోట్ల రూపాయలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటావు సిక్కులేదు నీకు ఒక ముఖ్యమంత్రి చేసే పనేనాది ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అని అడుగుతున్నా నేను అదేంటంటే ప్రజల మీద భారాలేస్తావు తప్పడు మట్టేసావా ఏ ఇగో నీ పుట్టినరోజుకి నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలకు చూపించాలి నేను ఈ డబ్బులతో నీ పుట్టినరోజు సందర్భంగా ఇగోండి నా పుట్టినరోజు సందర్భంగా నా సాక్షి పేపర్కి ఇవ్వట్లేదు ఈ వందల కోట్ల రూపాయలు నేను పలానా చోట పోని నీ పులివి అందరిలోనే ఎక్కడో కాదు పోని రాష్ట్రం అంతా నువ్వు తట్టడమట్టే ఇవ్వు ఇగోండి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ గదగోలు రోడ్లో ఓ తట్టడి మట్టి వేస్తున్నాను అని చెప్తున్నావా వేయగలవా లేదు ఎంతసేపు డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి అనేది చేసి ఒక సైకో నువ్వు ఒక సైకో నువ్వు మాటతో చంద్రబాబు గారిని లోకేష్ బాబుని మళ్ళీ వాళ్ళతో ఏదైతే పొత్తులు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు విమర్శించడం తప్ప నీకు వ్యతిరేకంగా నువ్వు చేసే దు పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న పేపర్లను తప్ప ఏ ఒక్క మంచి పని చేసావు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో నువ్వు చెప్పు పలానా పని చేశాను పలానా ఇది చేశాను అని నువ్వు చెప్పు సాక్షి పేపర్లో ఉన్నటువంటి సాక్షి కిరాయి వైబ్ వెబ్సైట్ ఛానల్ కూడా నెలకు కోట్లు దాచిపెట్టు దోచిపెడుతున్నాడు దాదాపు పదమూడు వందల యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న పత్రికలు దాదాపు ఆటలకు మూడు వేల కోట్లు దోచిపోయాయి బాబు పాప జగన్మోహన్ రెడ్డి ఎవడు బాబు సొమ్ము మా సొమ్ము ప్రజల్లో మేము ఒకళ్ళం ఎవడు బాబు సొమ్ము రేపు నువ్వు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఎవడు సొమ్ము దోచిపెడతావు నువ్వు దా సత్తా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేశారు అలా కావు నీకు దమ్ముంటే ప్రజల సొమ్ముతో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి పబ్లిసిటీ కోసం ముఖ్యంగా నీ సాక్షి ఛానళ్ళు నీ సాక్షి టీవీ పేపర్ బతకడం కోసం ఎవడు బాబు సొమ్ము దారి మళ్ళీ అని నేను అడుగుతున్నాం ఏ అంగన్వాడి జీతాలు అంగన్వాడీ టీచర్స్కి జీతాలు పెంచలేవా ఎందుకు పెంచలేవు సాక్షాత్ నీ కడప జిల్లాలో ఉన్నటువంటి నీ నియోజకవర్గం అయినట్టు వాళ్ళ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అది నీకు తెలియట్లేదా చెప్పు నువ్వు చెవులు లేవా చెవులు నినవట్లేదా ఎందుకు నువ్వు ప్రజల్ని పక్కదారి పట్టించి నీ సాక్షి పేపర్కి దోచిపెడుతున్నావు ఈ సొమ్ముని మొత్తం కూడా డ్రా చేసుకొని వంద అసలు ఎన్ని ఈ నువ్వు ఒక శ్వేతపత్రం రిచ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అమ్మఒడికి తీసానంటున్నావు లేదా నాన్నబుడ్డీకి ఏం అంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగున్నరేళ్లలో సాక్షి పేపర్కి నీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టావో ప్రజలకు చెప్పగల దమ్ము ధైర్యం ఉందా మీ కుక్కలు వాగుతుంటాయి కదా పెద్ద ధైర్యవంతుడు ఏదైనా ధైర్యంగా చేస్తాడని నేను ఛాలెంజ్ విసిరుతున్నా సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సాక్షి పేపర్కి ప్రభుత్వ డబ్బుని ఎంత తరలించావో చెప్పగలవా దా ఇవాళ ప్రజలు తెలియద్ది సాక్షి పేపర్ని వాలంటీర్లతో సొంతంగా ప్రజల మీద రుద్దుతో సాక్షి పేపర్ ఆవ్ చదువుతాడే బుద్ధున్నవాడు సాక్షి పేపర్ ఎవడన్నా బుద్ధున్నవాడు చదువుతాడే ఈ రాష్ట్రంలో ఎందుకు నువ్వు ఈ చేసేది చెప్పు ఆ సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టు దాంట్లో నీకు ఒక రూపాయి కూడా లేదు